కార్పొరేట్ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు ఏమాత్రం తక్కువ కాకుండా జగనన్న విద్యా కానుకతో ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారని జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం సూర్యారావుపేట జెడ్పీ హైస్కూల్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ గ్రామ సర్పంచ్ పేరెంట్స్ కమిటీ చైర్మన్ ఆధ్వర్యంలో 495 కిట్లను విద్యార్థులకు పంపిణీ చేయడం జరిగిందన్నారు. పేద మధ్యతరగతి కుటుంబాలలో విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి అందిస్తున్న పథకాలకు గాను తమ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. అయితే తరగతి గదులు సరిపోక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, నాడు నేడు నిధులు మంజూరు అయిన తరగతి గదులు నిర్మించేందుకు స్థలం లేకపోవడంతో విచారకరమన్నారు. గ్రామ సర్పంచ్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు పాఠశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. సూర్యారావుపేటలో 2019-20 నాటికి సుమారుగా 360 మంది పిల్లలు పాఠశాలలో చదువుతూ ఉండేవారు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి వివిధ కార్యక్రమాలు నాడు నేడు కానీ, జగనన్న విద్యా కానుక కానీ, అమ్మఒడి పథకం కానీ అమలవుతున్న సందర్భంలో మా పాఠశాల రోలు గత 2 సంవత్సరాల్లో చాలా ఎక్కువగా పెరగటం జరిగింది. అందులో లాస్ట్ ఇయర్ వచ్చేటప్పటికి 479 మంది పిల్లలు ఉండేవారు. బిఫోర్ లాస్ట్ ఇయర్ వచ్చేటప్పటికి 496 మంది పిల్లలు చేరింది. మరి ఈ సంవత్సరం 469 మంది పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం ఏమంటే ఈ రోజుకి ఎంతమంది పిల్లలు అయితే ఉన్నారో అంతమంది పిల్లలకి కూడా జగనన్న విద్యా కానుక మనం డిస్ట్రిబ్యూట్ చేయటం జరిగింది. ఇంత రోజు పెరగటానికి దాంతోపాటు పిల్లలందరూ కూడా కార్పొరేట్ స్థాయి విద్యని, అంటే పుస్తకాలు కానివ్వండి, లేకపోతే యూనిఫామ్ కానివ్వండి, షూ వేసుకుని రావటం కానివ్వండి, ఈ అన్నింటిలోనూ కూడా మిగిలిన పిల్లలతో మేము వెనుకబడలేము, మేము కూడా చక్కగా చదువుకోగలుగుతున్నాము అనేటటువంటి సంతృప్తితో మరి పాఠశాలకి రావటం జరుగుతుంది. నిజం చెప్పాలంటే మా ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా 99% మత్స్యగారి కుటుంబాలకు చెందినవారే. మేము ఎవరిని తట్టినా సరే పిల్లల్లో చాలామంది తల్లి తండ్రి కూడా ఇద్దరు ఎప్పుడో ఉదయాన్నే లేచి వివిధ పనులు చేసుకోవడానికి, అంటే వేటకి, తర్వాత ఏమో చేపలు అమ్ముకోవడానికి, లేదా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిశ్రమల్లో పనిచేయడానికి వెళ్ళిపోతూ ఉంటారు. నిజంగా వాళ్ళ యొక్క ఆలన పాలన చూడటం వాళ్ళకి కూడా కష్టం. అటువంటి సందర్భంలో ఈ అమ్మఒడి పథకం కానీ, లేకపోతే జగనన్న విద్యా కానుక కానీ మరి వాళ్ళు చదువుకోవటానికి ఎంతో ఉపయోగపడుతూ ఉంది. ఎందుకంటే మేము ఇంతకుముందు చూసాం సరైనటువంటి నోట్ పుస్తకాలు లేకపోవడం, అంతకుముందు టెక్స్ట్ బుక్స్ ఇచ్చేవారు, లేకపోతే నోట్ పుస్తకాలు లేకపోవటం వల్ల నోట్ పుస్తకాలు కొనుక్కోవడానికి కూడా ఇబ్బంది పడేవారు. అటువంటిప్పుడు స్వచ్ఛంద సంస్థల దగ్గర నుంచి మనం అడిగితే కొంతమంది నోట్ బుక్స్ కూడా సరఫరా చేసేవాళ్ళు, ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా ఎవరి దగ్గరికి వెళ్ళవలసినటువంటి అవసరమే లేదు. చక్కగా మంచి క్వాలిటీతో ఉన్నటువంటి నోట్ పుస్తకాలు, తర్వాత బ్యాగ్ ఇవన్నీ ఇవ్వడంతో చాలా హ్యాపీగా పిల్లలు మరి స్కూల్కి రావడం జరుగుతుంది. కాకపోతే ఇంకా ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి పిల్లల్లో చాలామంది కొంచెం వివిధ ప్రాంతాలకి తల్లిదండ్రులు తగిలిపోతూ ఉండడంతో డ్రాప్అవుట్స్గా మిగిలిపోతూ ఉన్నారు, అంటే వేరే ప్రాంతాలకు వెళ్తూ ఉన్నారు. అది అటువంటి చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి తప్ప మరి మిగిలినటువంటి విద్యార్థులందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని